ఆత్మ నూన్యతను, ఆర్థిక భారాలను, మానసిక సంక్షోభాలను, ఆత్మస్థైర్యాలను, మనోవికాసాలను ప్రసాదిస్తోంది శ్రీ సాయి సర్వస్వం. అటువంటి సాయి సర్వస్వానికి కృతజ్ఞత ఎలా తెలపాలి అని చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు నన్ను. సాయి సర్వస్వానికి కృతజ్ఞత తెలియచెప్పడం అంటే సాయిబాబాకు చెప్పటమే. మరి ఆ కృతజ్ఞతను తెలియచెప్పే గొప్ప సదవకాశం మన వద్దకు వస్తోంది, అదే గురు పౌర్ణిమ. గురు పౌర్ణిమ సాయి సర్వస్వానికి గురుదక్షిణలు అందించే అద్భుత అవకాశము. ఈ సాయి సర్వస్వం ద్వారా మా జీవితాలు అద్భుతంగా ఉన్నాయి. ఈ సాయి సర్వస్వం మాకు ఎంతో ఉపయోగపడింది. సాయి సర్వస్వం అంటే ఎవరో కాదు, సాక్షాత్ సాయిబాబానే అని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరూ గురు పౌర్ణమి సందర్భంగా సాయి సర్వస్వానికి చేసే గురు పూజకు మీ వంతుగా దక్షిణలు సమర్పించుకోవచ్చు, బాబా యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. గురు పౌర్ణమి నాడు అత్యంత వైభవపేతంగా సాయి సర్వస్వం నిర్వహించే గురు పూజ మహోత్సవానికి మనమందరం నడుము బిగిద్దాం. అద్భుతంగా సాయినాథుడి గురు పూజలో మనమందరం పాలు పంచుకుందాం. ఒక్క క్షణం, మేము దూరంగా ఉన్నామే, పాలు పంచుకోలేమే, అవసరం లేదండి. ఎవరు ఎక్కడ ఉన్నా మీ గురుదక్షిణల ద్వారా సమర్థ సద్గురు సాయినాథుడికి గురు పూజ మహోత్సవాన్ని నిర్వహించబోతోంది ఘనంగా శ్రీ సాయి సర్వస్వం. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులు, సాయి సర్వస్వం భక్తులు ఎవరైనా సరే ఈ చక్కటి కార్యక్రమంలో పాలు పంచుకొని మీ యొక్క గురుదక్షిణలు సమర్పించి సాయి కృపకు పాత్రులు కావలసిందిగా కోరుతూ ఉన్నాను. జయ సాయి.